So friends, you are watching, you know, Puri Jagannath temple gopurams and which you are watching sikarams. So it will, you know, flow against the wind. So now we are trying to know Puri Jagannath story. So how those dolls will be like that. Hi friends, this is your friend, mentor, guide, Dr. Hrishikesh Raju. So ee video lo manamu Puri Jagannath aalayam gurinchi telusukundamandi. Daniki sambandhinchina oka ఒడియా సాంగ్ కూడా నేను ట్రై చేస్తాను ఈ సాంగ్లో. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ పూరి జగన్నాథ్ టెంపుల్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ పాపులర్ సాంగ్ ఒడియా పాపులర్ సాంగ్ అబౌట్ దట్ జగన్నాథ. సో మీరు ఈ సాంగ్ ఈ యొక్క హిస్టరీ కనిస్తే మీరు మీరు అంటే ఎలా ఆ పూరి జగన్నాథుడు వాళ్ళ అన్నయ్య బలరాముడు అలానే వాళ్ళ చెల్లెలు సుభద్ర ఎలా ముగ్గురు అక్కడ ఎలా కొలువు తీరారు అన్న కథలోకి మీరు గాన వస్తే మీరు ఈ యొక్క హిస్టరీ కనిస్తే అంటే 1078 సంవత్సరంలో కళింగ రాజైన మనకి అనంతవర్మ చోడ గంగాదేవ అనే రాజు యాక్చువల్గా గురిని ప్రారంభించాడు. వాళ్ళ మనవుడైన అనంగ భీమదేవ్ అనే అతను దాన్ని పూర్తి చేశాడండి. సో అంటే అరౌండ్ తాతకాలం నుంచి మానవుడి కాలం దాకా గుడి నిర్మాణం జరిగింది. సో దానికంటే ముందు ఇంద్రదింగుడు అనే రాజు ఆయన భార్య గండిచాదేవి వాళ్ళు స్టార్ట్ చేసి చేశారండి. సో ఆయన ఆయన హిస్టరీ గన వస్తే ఒక గిరిజన ప్రాంతంలో అడవి ప్రాంతంలో మన జగన్నాథుని పూజింపబడుతూ ఉంటాడు. గిరిజనుల రాజు యొక్క సేవలు అందుకుంటూ ఉంటాడు. సో ఆయన కూతురు పేరు లలిత. సో ఇంద్రదుముడు రాజ్యానికి రాజు. సో అతను విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని కనుక్కోమని చెప్పి పంపిస్తాడు. సో అతను ఆ యొక్క గిరిజన రాజైన విశ్వావసుడు కూతురైన లలితని ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. సో ఇంకా అల్లుడు పదే పదే అడగడంతో వాళ్ళ మామైన విశ్వావసుడు గిరిజన రాజు అయిన విశ్వావసుడు తన అల్లుడికి కళ్ళ గంతులు కట్టి తీసుకెళ్తాడు. తెలివిగా ఆ విద్యాపతి ఆ బ్రాహ్మణ యువకుడు ఆవాలు చేతిలో పెట్టుకుని జారవేస్తా వెళ్తాడు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారో అది గుడికి వెళ్ళే మార్గం అంతా జారిపోయి ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత అక్కడ అవి చెట్లుగా చిన్న చిన్న చెట్లుగా మొలుస్తాయి. అది తెలుసుకొని రాజుగారికి ఇంద్రదుముడికి కబురు పంపుతాడు. ఇంద్రదుముడు వచ్చి చూసే లోపల ఆ విగ్రహాలు మానేపోతాయి. సో దానికి విచారించి అతను నేను అంటే అంటే ఆకలి మనం ఏమంటారు ఒక దీక్షలాగా చేస్తాడు. ఆహారం తీసుకోకుండా దీక్షలాగా చేస్తాడు. అలానే మనకి అశ్వమేధ యాగం కూడా చేస్తాడు. సో అలానే నీలాచలం అనే కొండ మీద నరసింహదేవుడిని ప్రతిష్ఠించి ఇంకా దాన్ని పూజిస్తూ ఉంటాడు. ఆ ప్లేస్లో అతను ఇంద్రదేవుడు అనే రాజు నిద్రపోతుండగా మన జగన్నాథు కళ్ళలో కనబడి మీకు చాంకీ నది ముఖద్వారంలో మీకు మూడు వేప కొయ్యలు కొట్టుకుని వస్తాయి, అది మీరు తీసుకొని విగ్రహాలు స్టార్ట్ చేయండి అని చెప్తాడు. అలానే మూడు వేప కొయ్యలు చాంకీ నది ముఖద్వారం ద్వారా వస్తాయి, అది తీసుకొని ఇంకా ఎలా వీటిని చెక్కాలని అనుకునే మార్గంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ అనే అతను వికలాంగ రూపంలో వచ్చి నేను చేస్తాను, నాకు 21 రోజులు టైం కావాలి, నేను అన్నము నీళ్ళు ఏమి తాగను, నిష్టగా చేస్తాను. సో మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఎవరు వచ్చినా ఎవరన్నా వస్తే నేను వెళ్ళిపోతాను, నేను చేయను అని చెప్పి ముందుగానే సరత పెట్టి స్టార్ట్ చేస్తాడు. ఒక మూల ఒక గది ఇచ్చి దాన్ని చేయమని చెప్తారు. ఎంతసేపు అయినా సౌండ్ వినబడవు. డేట్స్ అంటే 21 రోజు దగ్గర వచ్చేస్తూ ఉంది. 21 రోజు ఇంకా పూర్తి అవ్వదు. కానీ రాజుగారైన భార్య గండిచాదేవి మేరకు అతను రాజు వెళ్ళి ఆతృతతో తలుపులు తెరిచేస్తాడు. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే అతను ఇంకా మాయైపోతాడు. కాళ్ళు అంటే చేతులు అభయహస్తములు కాళ్ళు లేకుండానే ఆ విగ్రహాలు ఏర్పడతాయి, అలానే ఉండిపోతాయి. సో మళ్ళీ అతను మళ్ళీ చింతిస్తూ ఉంటాడు, ఏంది ఇలా చేశాను, అతను 21 రోజులు టైం అడిగాడు కదా, అయిన తర్వాత చూసుకోవాల్సింది అని విచారిస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ కళ్ళలో కనపడి మీరు
అంటే బ్రహ్మను ప్రార్థించగా మీరు అలానే మీరు పూజించండి ఇలానే లోకానికి అతను దర్శనమిస్తాడు అని చెప్పి పూరి జగన్నాథుడు ఎలా అయితే అంటే అభయహస్తం అవేమి లేకుండా అలానే దర్శనమిస్తాడండి కళ్ళు పెద్దవిగా చేసుకొని ఆ రూపంలో ఉంటాడు సో జగన్నాథ్తో పాటు బలరాముడు అలానే సుభద్రాదేవి కూడా కలిసి ఉంటారండి సో ఈ జగన్నాథ యాత్ర చాలా గొప్పగా జరుగుతుంది అంటే దగ్గర దగ్గర 12 రోజులు జరుగుతుందండి సో ఆ యాత్ర మీరు చూస్తే గుడి నుంచి అంటే గండీచా దేవి ఆలయానికి 3 మైళ్ళు దూరం ఉంటుందండి సో గుడి నుంచి అది వెళ్ళాలంటే దగ్గర దగ్గర కొన్ని అంటే 1-2 రోజులు పైన పడుతుందని చెప్తున్నారు సో ఒకరోజు పైన పడుతుందంట సో ఇంకా గుడి గండీచా దేవి గుడిలో చేరిన తర్వాత అక్కడే నైట్ స్టే చేసి తాళమేళాలతో నెక్స్ట్ రోజు ఉదయము స్టార్ట్ అవుతారండి సో ఇది 7 రోజులు జరిగే పండగలా జరుగుతుందండి సో చాలా అంటే నువ్వంత రవ్వ వేసినా అంత కనబడినటువంటి జనాలు బాగా బాగా పాల్గొంటారు ఆ యొక్క జగన్నాథ రథయాత్రలో మీకు తెలిసే ఉంటుంది పూరీ పట్టణంలో ఒరిస్సా యొక్క రాష్ట్రంలో ఇది నెలకొని ఉందండి సో ఇది చార్ధామ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ధామ్ అండి చార్ధామ్ అంటే 6 క్షేత్రాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ధామ్ అండి విజిట్ చేయడానికి సో అలా మనం స్టోరీని చూడవచ్చు అలానే రథయాత్ర మీరు చూస్తే మన జగన్నాథ రథయాత్ర పేరేమో ఘోష నరఘోష అండి యాక్చువల్గా ఈ యాత్ర పేరే ఘోష యాత్ర ఎందుకంటే అడుగు అడుగుగా ఉంటుంది ఏదైనా షాపులు ఉన్న మనిషి దానికి పడిపోయినా ఇంక మనం ఏం చేయలేమండి అది కొట్టుకుని పోవాలి వాటిని తట్టి వేసే వెళ్ళాల్సింది వెనక్కి పోయే ప్రసక్తి ఉండదండి అటువంటి ప్రశిష్టమైన ఇది రథయాత్ర అండి సో చాలా జాగ్రత్తగా జనాలు ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలండి సో ఎందుకంటే ప్రాణాలు ఇబ్బంది కాబట్టి సో అలా అంటే చూశారు కదా అలా జగన్నాథుని యొక్క రథానికి పేరండి సో ఆ రథం యొక్క హైట్ 45 ఫీట్ ఉంటుంది సో ఇంకా మన బలరాముడు రథం వచ్చి తాళధ్వజం అండి అది 44 ఫీట్ ఉంటుంది అలానే సుభద్రాదేవి యొక్క రథము పద్మధ్వజం అండి అది ఒక 43 ఫీట్ ఉంటుంది వీళ్ళ బలరాముడు ఒక పక్క మనకి సముద్రం ఒక పక్క మధ్యలో జగన్నాథుడు ఉంటాడండి సో అలా జగన్నాథుడు మీకు ప్రత్యక్షమిస్తాడు ఆ రథయాత్రలో సో అంటే ప్రతి సంవత్సరము చాలా నిష్టగా చేస్తారండి అది రథయాత్ర సో ప్రతి సంవత్సరం చేసేది తక్కువ రోజులు ఉంటుంది బట్ 19 ఇయర్స్కి ఒకసారి లేకపోతే 12 ఇయర్స్కి ఒకసారి చేసేది మనకు 12 డేస్ ఖచ్చితంగా రన్ చేసేలాగా చేస్తారు చాలా బాగుంటుంది జగన్నాథ రథయాత్ర సో ఇది పూరీ పట్టణంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి సో ఇది ఎందుకు వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని ఉంటారంటే దీనికి ఒక మళ్ళీ వెనక ఇంకో స్టోరీ ఉందండి మీరు వాళ్ళు ఇస్కాన్ టెంపుల్స్లో జగన్నాథుడిగా అవగాహన ఉంటే వాళ్ళని అడిగితే మీకు బాగా క్లియర్గా చెప్తారు మేము విజయవాడలో ఉన్న అంటే యనంలో కుదిరి వెళ్ళే మార్గంలో రైట్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ కొత్తగా పెట్టారండి దాంట్లోకి వెళ్ళి మేము ఒకసారి విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్టోరీ చెప్పారు అంటే ఇంద్రదిమ్ముడు రా మహారాజు దాన్ని కనుగొని తర్వాత అది మొత్తం చేయించాడని చెప్పి చెప్పారు సో ఎందుకు కళ్ళు పెద్దవి పెట్టి చూశారంటే యాక్చువల్గా యశోదేవి అన్ని మిగతా వాళ్ళంతా అడుగుతారండి కృష్ణుడు బృందావనము ఆయన యొక్క ద్వారక 2 చోట్ల ఎలా ఉంటున్నాడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అనేసని అంటే అతను ద్వారకలో ఉన్నా కూడా అంటే ద్వారకలో ఉన్నా కూడా బృందావనంలో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుందండి అంటే చిలుకత 16 వేల మంది కదా సో వాళ్ళతో పాటు రాధ రుక్మిణి సత్యభామ వీళ్ళంతా కూడా కలిసి ఉండేవాళ్ళు సో అది ఎందుకు అలా దేవుడు ఆ యొక్క కృష్ణుడికి బృందావనం ఆ యొక్క మహిమ అందరితో ఉన్నట్టు ఎలా ఉంటాడు అని యశోదమ్మని అడిగితే యశోదమ్మ
సుభద్రదేవిని బయట కూర్చోబెట్టి అమ్మా వాళ్ళు రాకముందు వాళ్ళు రాకముందు నన్ను ముందు చెప్పమ్మా ఒక ఇంటే మటుకు మళ్ళీ ఆ క్షణం అట్టే ఉండిపోతారు బొమ్మలు అక్కడే తయారవుతారు అది మంచిది కాదు అని చెప్పి యశోదమ్మ చెప్తుందంట సో ఇంకా హాల్లో ఇంకా ఆమె మిగతా వాళ్ళకి కథ చెప్పేటప్పుడు బలరాముడు కృష్ణుడు యాక్చువల్గా బయటలో ఉంటారు ఇంకా త్వరగా చాలా త్వరగా ఫినిష్ చేసుకుని ఆ రోజు వరకు ముందే వచ్చేసి ఈ సుభద్రదేవి ఏదో ఆలోచనలో పడి వాళ్ళని చూడకుండా వేరే రకంగా అంటే వాళ్ళని కనిపెట్టదు సో వాళ్ళు తలుపు తెరిచి చూసే లోపల సుభద్రదేవి వీళ్ళు వచ్చారని చెప్పి కళ్ళు తెరిచి చూస్తుంది అలానే కృష్ణుడు బలరాముడు ఆ కథ లోపల చూసి వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి వస్తారు అది ఆ యొక్క సీను ముగ్గురు కళ్ళు తెరిచి పెద్దవి చేసిన సీను అలానే నారదుడు అలానే మీరు మిగతా జనాలందరికీ భక్తులందరికీ అంటే తర్వాత వచ్చే తరాలకి మీరు అలానే దర్శనం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తారండి సో దేవుడు అలానే తను అనుకున్నట్టే అలానే తదాస్తు అని చెప్పి అలానే ఇంకా కళ్ళు పెద్దవి చేసుకునేలాగానే ఇంకా తను మిగతా భక్తులందరికీ అలానే దర్శనం ఇచ్చేదానికి సన్నద్ధమయ్యాడండి సో ఇదండి స్టోరీ సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆల్సో టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఐఎమ్ డూయింగ్ మచ్ మోర్ బెటర్ వీడియోస్ సో ఇన్ ఫ్యూచర్ ఐ మే డూ మచ్ బెటర్ వీడియోస్ ఆల్సో ఫర్ యూ సో మీరు ట్రై చేయండి లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సో అదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేది ఏమిదండి తిరిగి మీరు ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పొందుతారు ఏదో ఒక రకమైన నియర్ బై ప్లేసెస్ అరౌండ్ జరిగే విషయాలన్నీ ఏదో ఒక రూపంలో మీకు తెలియజేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా తయారైందండి సో ఫ్రెండ్స్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆల్సో టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాట్